బయోపిక్ మూవీలు తీయాలంటే గడిచిన గతం గురించి చాలా తెలుసుకోవాలి. ఒకప్పటి నిజమేంటో తెలియదు, ఆ నిజం లేకపోయినా పర్వాలేదు, కానీ అబద్ధం మాత్రం ఉండకూడదు. కథ కోసం ఎంతో అన్వేషణ చేస్తేనే మంచి బయోపిక్ తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది అది మిస్ అవుతున్నారు. కల్పిత సన్నివేశాల్ని ఎక్కువగా జోడిస్తున్నారు. అయితే అలాంటివి చేసినా కొంతమంది అద్భుతంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మహానటి సావిత్రి బయోపిక్ కోసం కూడా యువదర్శకుడు నాగ్ అశ్విన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే సినిమాలో ఇప్పటికే కొన్ని పాత్రల్ని ఫైనల్ చేసిన దర్శకుడు మరి కొన్ని పాత్రలకి ఎవరిని సెలెక్ట్ చేయాలన్న విషయంపై స్పష్టతను ఇవ్వలేదు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు సావిత్రి జీవితంలో చాలా కీలకం. ఆమె వారితో ఎన్నో సినిమాల్లో నటించింది. వారు ఆ సినిమాల్లో లేకుంటే కథకు అసలైన అర్థం ఉండదు. అయితే రామారావు పాత్రకి ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ను సెలెక్ట్ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ తారక్ మాత్రం తనను ఎవ్వరూ కలవలేదని చెబుతున్నారు. మహానటి సినిమాలో తాతగారి రోల్లో నటిస్తున్నానని వచ్చిన వార్తలు అవాస్తవమని తారక్ కొట్టిపారేశారు. అంతేకాకుండా తాను మాత్రమే నటించాలని రూలేమీ లేదని చెబుతూ ఎవరైనా నటించవచ్చని చెప్పారు. అలాగే ఆ పాత్ర చేయటం చాలా కష్టమని కూడా తారక్ చెప్పారు. మరి తారక్ నటించకుంటే ఆ పాత్రను ఎవరిని సెలెక్ట్ చేస్తారా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ని జరుపుకుంటుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.